వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఈరోజు మనం ఎడినియం గ్యాలరీలో ఉన్నామండి. ఇది మన విజయవాడ పెన్నెమరేని పాలిక్లినిక్ రోడ్లో ఉంది. సో ఇది 4 డేస్ ఎక్స్పో అంటే అండి. ఇది ఫస్ట్ డే అవ్వడంతో చాలా చాలా బాగుంది. మన ముఖ్యంగా డిజర్ట్ ప్లాన్స్ ఉన్నాయి అండ్ మరి ముఖ్యంగా మనతో పాటు మేడం గారు ఉన్నారు. సో నమస్తే మేడం. మ్యామ్ చెప్పండి, ఇది 3-4 డేస్, సో ఫస్ట్ డే చక్కగా అయింది. మీరు ఇవి ప్లాన్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? మేము మెరుముత్యాల నుంచి వచ్చామండి. పెద్దముత్యాల నుంచి మేడం గారు వచ్చారు. మేము థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఫస్ట్ ప్లాంట్స్, తర్వాత డెవలప్ చేస్తాం. థాయిలాండ్ నుంచి ప్లాంట్స్ తెస్తారు, నెక్స్ట్ డెవలప్ చేస్తారు. వీటిని డెజర్ట్ ప్లాంట్స్ అంటారంటే, రోజ్కి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఈ డెజర్ట్ ప్లాంట్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయంటండి. నెక్స్ట్ మనం దీనికి వాటర్ కూడా తక్కువ పడుతుందంట. నెక్స్ట్ మనం ఒక వన్ వీక్ బయటికి వెళ్ళినా కూడా ఇవి ఎక్కువ వాటర్ లేకుండా చనిపోవడం అలా జరగదు. వాటర్ వేయకపోయినా కూడా మనకి చక్కగా పెరుగుతాయి. సో ఇది దాని స్పెషాలిటీ. సో మ్యామ్ చెప్పండి, ఇంకొక ప్లాంట్స్ ఉన్నారు, అవి వీటిల్లోనే ఇవి న్యాచురల్ బాన్సైస్ లా పెరుగుతాయి. షేప్ న్యాచురల్గా వస్తుంది, బాన్సైస్ షేప్. మనం పర్టికులర్గా ట్రైన్ చేయ అవసరం లేదు, వైరింగ్ అదంతా ఇచ్చి హెల్దీగా పెరుగుతాయి. అవును, చూడడానికి చాలా చక్కగా మంచి షేప్లో ఉన్నాయి. కొన్ని అయితే మనకి షేప్ రావడానికి రోప్తో చేయడం కానీ ట్విస్ట్ చేయడం కానీ అలాంటివి కొన్ని చేస్తారు, కానీ ఇది న్యాచురల్గానే వస్తాయంటండి. అవి కూడా సేమ్ రోజులాగానే కలర్స్ కూడా ఉంటాయండి. మనం ఏ మొక్కనైనా సరే అలా చేయొచ్చు. ఇక్కడ మనకి టూ టైప్సే కదా, ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. అరబికమ్స్ ఉన్నాయి, అలానే ఆ షార్ట్ ప్లాంట్స్ ఉన్నాయి. అది వచ్చేసరికి ఎమరాల్డ్ క్రౌన్ అంటారు వాటిని. అవి పెరిగే విధానం ఎప్పుడు వెడల్పుగా పెరుగుతుంది, హైట్ పెరగదు, చాలా స్లోగా పెరుగుతుంది గ్రోత్ కూడా. లేదు, అవుట్డోర్ ప్లాంట్స్ పూర్తిగా. ఓకే, ఇవి పూర్తిగా అవుట్డోర్ ప్లాంట్స్ అండి. చక్కగా 3 టైప్స్ ఉన్నాయి అండ్ మనకి ఇది 4 డేస్ ఎక్స్పో అండి. ఇది ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది, సో ఇంకా 3 డేస్ ఉంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? మన ఎడినియం గ్యాలరీ పెన్నెమరేని పాలిక్లినిక్ రోడ్లో ఉందండి. సో మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి. మీకు నచ్చిన మీ మనసుతో వచ్చే మొక్కని మీరు తీసుకువెళ్ళండి. సో ఇదండి ఈరోజు షో ఎడినియం గ్యాలరీ నుంచి. సో మా షో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాము. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్. ప్లాంట్ అండి, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. గ్రాఫ్టింగ్ పైనుంచి వచ్చిన స్టెమ్స్కి మనకి ఇలా ముద్దగా పువ్వులు వస్తాయి. ఇది మనకు 4 ఇయర్స్ ప్లాంట్ అండి, నియర్లీ 4 ఇయర్స్. ఇదేంటంటే పర్టికులర్గా ఈ కింద ఉన్న బల్బ్ ఏదైతే ఉందో ఇది ఎన్ని షేప్స్ ఉంటే అంత అందంగా ఉంటుంది. మనం ఇక్కడ గమనిస్తే ఈ ప్లాంట్ ఒక షేప్లో ఉంది, ఇది ఒక షేప్లో ఉంది, అలాగే ఇది కూడా ఇంకొక షేప్లో ఉంది. అలా డిఫరెంట్ షేప్స్ మనం ఎలా ఎంత మంచి షేప్ తీసుకుంటే అలా వస్తాయి. మనం ఒక వినాయకుడి షేప్ లాంటిది కావాలంటే మనం సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం అలాంటి షేప్ ఉన్న తీసుకుంటే అది వినాయకుడిలా వస్తుంది. మనం న్యాచురల్గా దీనిలో ఉన్న బెనిఫిట్ అది. మనం ఏ షేప్ కావాలన్నా ట్రై చేయొచ్చు దీనిలో నుంచి. అది స్పెసిఫిక్గా ఇది 4 ఇయర్స్ ప్లాంట్ చాలా చక్కగా ఉంది. పెద్దగా లేదు, చూడడానికి చాలా ఉంది, మంచి షేప్తో కూడా అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చక్కగా మంచి కలర్స్లో. ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం ఒంటిరెక్క తీసుకున్నాం కదా, ఒంటిరెక్కలో కూడా నియర్లీ 150 షేడ్స్ ఉంటాయి. ముద్దలో కూడా అంతే, ముద్దలో కూడా 150 అబోవ్ కలర్స్ షేడ్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఇది చూసి ఒట్టి ఫ్లవర్ ఒకటి పట్టుకుంటే మనం రోజా డెజర్ట్ రోజా డిఫరెన్స్ తెలియదు, అంత దగ్గరగా ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది.